హలో గైస్, వెల్కమ్ టు ఎగ్జామ్ డేస్. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జూనియర్ లెక్చరర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకునే లింక్ అనేది యాక్టివేట్ అయింది. సో ఎవరైతే ఈ జూనియర్ లెక్చరర్ పోస్ట్కి అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవాలని వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఈరోజు అంటే 14th February 2023 మార్నింగ్ 10 AM నుంచి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా TSPSC.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ కనుక మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఇక్కడ మనకు ఒక లింక్ అనేది కనిపిస్తుంది. దీని మీదకి వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎడిట్ అప్లికేషన్ ఫర్ ద జూనియర్ లెక్చరర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ నంబర్ 22/2022 డేటెడ్ 9/12/2022. సో దీంట్లో వచ్చేసిన తర్వాత మీరు ఈ లింక్ అనేది మీకు డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ మీద కనిపిస్తుంది ఇక్కడ. ఇది క్లిక్ చేసినట్టయితే మనకి నెక్స్ట్ పేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, దీనిలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం 3 డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఎడిట్ మోడ్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీరు కరెక్షన్ చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ని మీరు అక్యురేట్గా కరెక్షన్ చేసుకోవచ్చు. కరెక్షన్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసినట్టయితే మీ అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ అనేది ఎడిట్ చేసుకోవడానికి కేవలం ఒకసారి మాత్రమే వీలవుతుంది. ఒకసారి ఎడిట్ చేసిన తర్వాత రెండోసారి మీరు ఎడిట్ చేయడానికి కనుక ప్రయత్నిస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఎడిట్ అనేది కాదు. ఎందుకంటే ఒకసారి ఎడిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది లాక్ అవుతుంది. ఓకే, సో ఇట్స్ ఓన్లీ 1 టైం ఆపర్చునిటీ, ఒకసారి మాత్రమే మీరు ఎడిట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ అని ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ అనేది మనకు ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేసినట్టయితే మన సబ్జెక్ట్కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ మీ యొక్క సబ్జెక్ట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు అని సెలెక్ట్ చేస్తున్నాను. తెలుగు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క TSPSC ఐడి అనేది ఎంటర్ చేయండి. ఓకే, TSPSC ఐడి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఎంటర్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్గా ఒక నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. గెట్ ఓటీపీ రిజిస్ట్రేషన్ మనకి ఈ డీటెయిల్స్ మొత్తం అని కరెక్షన్ అయిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ఎడిట్ విండోలో ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఒకసారి మనకి ఛాన్సెస్ ఉంది కాబట్టి దయచేసి కరెక్షన్ చేసేటప్పుడు కరెక్షన్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ బటన్ ప్రెస్ చేయకముందు అప్లికేషన్ని 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. ఓకే, ఫీల్డ్ ఫీల్డ్, ఆప్షన్ టు ఆప్షన్, వర్డ్ బై వర్డ్, సెంటెన్స్ బై సెంటెన్స్ కరెక్ట్ చేసుకొని కరెక్ట్ ఉన్నదంటేనే మీరు సబ్మిట్ చేయండి, లేకపోతే కరెక్ట్ చేయండి. ఓకే, సో ఇది గైస్ మొత్తానికైతే మనకు తెలంగాణ స్టేట్ నుంచి వచ్చిన జూనియర్ లెక్చరర్ ఎడిట్ అప్లికేషన్స్. దీని మీద మీకు అంటే క్వశ్చన్స్ ఉన్నా సరే, డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్ ఉంది, కామెంట్ చేయండి, క్వశ్చన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎగ్జామ్ డేస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.